హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము నవ్య మ్యాగజైన్ కథ ఆపేక్ష అనే కథను విందాం. రచన డాక్టర్ సోమరాజు సుశీల. అప్పుడే మా అత్తగారు మమ్మల్ని తల్లి లేని వాళ్ళని చేసి వెళ్ళిపోయి నెల రోజులు అవస్తున్నది. 82 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవించి తెలిసిన వాళ్లకు తెలియని వాళ్ళకి కూడా కన్నతల్లిలా మసలి మా అందరికీ పెద్ద దిక్కులా కాచుకున్న ఆవిడ లేకపోయినా రోజులన్నీ మామూలుగానే నడుస్తున్నాయి. ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆవిడకు మా పెద్ద మనిషి ఒక్కరే సంతానం అవడం వలన ఆవిడ పోయారు అనగానే మా ఇళ్ళేం చుట్టుపక్కలతో బిలబిల్లాడిపోలేదు. ఆ 10 రోజులు ఎరిగి ఉన్నవాళ్ళు పలకరించడానికి వచ్చినా పెద్దగా దుఃఖపడేవాళ్ళు కాదు. పోవడమే న్యాయం అన్నట్టు ఉండేది వాళ్ళ ధోరణి. పైపిచ్చు అదృష్టం అంటే ఆవిడదే. దర్జాగా బతికింది. ఒక్కళ్ళను ఒక్క మాట అనలేదు. ఒక్కళ్ళ చేత పడలేదు. తింటూ తిరుగుతూనే వెళ్ళిపోయింది అని చెప్తూ కమ్మటి కాఫీ తాగి సంతోషిస్తున్నట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు. నాకు ఈ మనుషుల సంగతి అంతుపట్టేది కాదు. మళ్ళీ ఇక ఆ రూపం ఎవరికీ కనపడదు కదా. కొద్దిగా అయినా దుఃఖం లేనప్పుడు ఈ రావడం ఎందుకు, పలకరింపులు ఎందుకు అని ఆశ్చర్యపోతూ ఉండేదాన్ని. అత్తయ్య గారు నెల రోజులకు జబ్బు పడతారు అనగా నాకు ఒక కల వచ్చింది. అప్పటికి ఆవిడకు ఏ అనారోగ్యమూ లేదు. ఆవిడ ఒక అందమైన తెల్లటి పెద్ద హంసనెక్కి దాన్ని మెడబట్టుకుని స్కూటర్ మీద కూర్చున్నట్టుగా కూర్చున్నారట. అది నెమ్మదిగా ఎగురుతుంటే ఆవిడ నాకు టాటా చెప్తున్నారట. పైగా ఆ చీరెందుకు కట్టుకున్నారు, ప్రయాణాల్లో పాడైపోతుంది అంటున్నానట. అయినా ఆవిడ నవ్వుతూ గాలిలో చెయ్యూపుతూ వెళ్ళిపోయారు. అసలు సంగతి, ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. వంగపువ్వు రంగు మీద ఎర్ర బార్డరు గద్వాల చీర. ఆవిడ ఎప్పుడు ఆ చీర కట్టుకున్నా పాడైపోతుంది జాగ్రత్త అంటూ వెంటబడేదాన్ని. బీరువాలో ఇన్ని చీరలు మూలుగుతున్నా నా కళ్ళన్నీ దానిమీదే ఉండేవి. తెల్లవారగానే ఆవిడతో నా కళ గురించి చెప్పాను. విని, అయితే ఇకనే శుభం అన్నారు. సాధారణంగా ఇది ఆవిడ స్టాండర్డ్ డైలాగ్. హంస భలే బాగుంది అత్తయ్య గారు అంటే బాగుండదు మరి అని వెళ్ళిపోయారు. మా ఆయనతో నా కళ గురించి చెప్తే ఏ జగదేక వీరుడు కథ సినిమానో చూసుంటావు అన్నారు. అలా నాకు వచ్చిన కళ మళ్ళీ మా అత్తయ్య గారు పోయాక కానీ నాకు గుర్తుకు రాలేదు. కొంచెం బుర్ర ఉపయోగించి జాగ్రత్తలు పడుంటే ఆవిడను మరికొద్ది కాలం కాపాడుకోగలిగేవాళ్ళమో ఏమో. మరి 12వ రోజు హడావిడి అయిపోయాక ఆ ఉన్న కొద్దిమంది బంధువులు వెళ్ళిపోయారు. కానీ మా అత్తగారు చెల్లెలు మాత్రం మాసికం అయ్యే వరకు ఉంటాను అని చెప్పి ఉండిపోయారు. నేను, మీరు కూడా వెళ్ళిపోండి అత్తయ్య గారు, దుర్గకు ఇబ్బంది కదా అన్నాను. కానీ ఆవిడ, పర్వాలేదమ్మా, బొత్తిగా 12వ రోజు సాయంత్రమే రైలెక్కబోకే, పిల్లలు దిగులు పడతారు, మాసికం అయ్యే వరకు ఉండి వెళ్ళు అని విజయమ్మ చెప్పింది అన్నారు. పిల్లలంటే ఎవరు, 66 ఏళ్ల మా ఆయన, 60 ఏళ్ల నేను అన్నమాట. ఈ విషయాలు కూడా నిర్ణయించుకున్నారా మీరిద్దరూను? అయినా ఇదేమన్నా పిల్ల పేరెంటమా ఫోన్లు చేసుకునేటందుకు? మీరిద్దరూ గదిలో కూర్చొని ఊసులాడుకునేవి ఈ ముచ్చట్లా అన్నాను. మరేం చేయమంటావు, అది మంచం అంటే దిగలేకపోయేది కానీ దానికి బుద్ధి బాగానే పనిచేసేది కదా. ఇక ఎటూ తప్పదని తెలిసాక భయపడి చేసేదేముంది? నీతో ఏమైనా అంటే కసురుతావని భయం, అందుకే అన్నీ నాకు అప్పచెప్పింది అన్నారు. ఇలా మా ఇద్దరిని అప్పచెప్పుకున్న ఆవిడ మా అత్తగారి గారాబాల చెల్లెలు. అత్తయ్య గారికి నలితగా ఉంటోంది, మిమ్మల్ని చూడాలంటున్నారు అని ఫోన్ చేయగానే 3వ రోజు కల్లా గాంధీ సంచిలో 2 చీరలు పడేసుకుని వచ్చేశారు. వారిద్దరిని అక్కా చెల్లెళ్ళు అనడం కన్నా స్నేహితురాళ్ళు అనడం కరెక్ట్. వాళ్లకు ఇంకా 5 అక్కలు 2 అన్నలు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరనుకోండి, ఆ తల్లి సంతానంలో వీళ్ళిద్దరూ చివరివాళ్ళు. దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరి భర్తలు చిన్నతనంలోనే వీళ్ళని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోవడం వలన అమ్మ నీడలో జీవితాన్ని వెళ్ళబుచ్చిన వీళ్ళ స్నేహబంధం నానాటికి గట్టిపడిందే కానీ సడలలేదు. అందుకే ఎవరికి ఏ అవసరం పడినా 2వ వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళు. మా బంధువర్గం కూడా విజయమ్మ లలితమ్మ అని కలిపే మాట్లాడుకునేవాళ్ళు. మా అత్తగారి ఆరోగ్యం బాగుండడం లేదని తెలిసి ఆవిడను చూడడానికి అప్పుడప్పుడు కొందరు బంధువులు వచ్చి పోతూ ఉండేవారు.
అలా ఒకరోజు ఒక ఆవిడ అక్కడ కూర్చుని ఉండగా మా అత్తగారు చెల్లెల్ని పిలిచి, ఒసై లలిత, ఒక్కదాన్ని ఏం పోతానే తోచదు, నువ్వు కూడా రాకూడదట్నే అన్నాడు. చిన్నావిడ, నీకేం విజయమ్మా, అన్ని పనులు తీర్చుకుని కూర్చున్నావు, నాకింకా ఇద్దరు మనవరాళ్ళు పెళ్లికి ఉన్నారు, వాళ్ళ ఇళ్లను ఇళ్లకు పంపేదాకా నువ్వు ఆగితే అప్పుడు చూద్దాం అన్నారు. వీళ్ళ సంభాషణ అర్థంగానే మా చుట్టపావిడ నా దగ్గరకు వచ్చి, మీ అత్తగారికి సీరియస్ అని అన్నారు, ఇప్పుడు ఆవిడ ప్రయాణం ఏమిటి, అసలు మీరెట్టా ఒప్పుకున్నారు అని నిలదీసింది. శ్రీరామచంద్ర, ఈ కబుర్లన్నీ అసలు ప్రయాణం గురించే, మీకు అర్థం కావులండి వీళ్ళ సరసాలు అని తప్పుకున్నాను. అత్తయ్య గారు పోయిన 7వ రోజున అస్థి నిమజ్జనం ఎక్కడా అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే లలితత్తయ్య గారు కల్పించుకున్నారు, ఒసై లలిత, గంగలో చేయాల్సిందే, కాశీ ప్రయాగా అని ఏదో ఒకటి అని వాడిని ఇబ్బంది పెట్టకు. డిసెంబర్, కాశీ చలి వాడు తట్టుకోలేడు, బెజవాడైతే కృష్ణ నీళ్లు వెచ్చగా ఉంటాయి అని చెప్పారట, కానీ కొడుకు సంగతి ఆ పిచ్చి తల్లికి తెలియదు. ఈ విషయం విన్న మా ఆయన, కృష్ణ ఎక్కడైనా ఒకటే, నాగార్జున సాగర్ అయితే మధ్యాహ్నం కల్లా ఇల్లు చేరవచ్చు, అక్కడికే వెళ్దాం అని నిర్ణయించారు. మా ఇంట్లో ఆడవాళ్ళు ఎదురు చెప్పే అలవాటు లేదు మరి, ఇంకా ఎవ్వరం మాట్లాడలేదు. మేమిద్దరం మర్నాడు పొద్దున్నే కాఫీ మటుకు తాగి అస్థికులున్న ముంత తీసుకుని నాగార్జున సాగర్ చేరుకున్నాం. అక్కడ కార్యక్రమం అంతా అయ్యేసరికి సరిగ్గా 12 అయింది. తిరిగి బయలుదేరుతూ కారెక్కాక, పాపం మీ అమ్మగారుంటే 12 అయింది, వాడు ఆకలికి ఆగలేడు అని కంగారు పడిపోయేవారు. ఇప్పుడు ఎంత లేదన్నా ఇల్లు చేరేటప్పటికి 2 అవుతుంది, తెలిస్తే ఆవిడ ఎంత బాధపడతారో అన్నాను. పర్వాలేదులే, నువ్వు అనవసరంగా హైరాణ పడకు, అన్నీ తెలిసిన వాళ్ళు నీలా ఊరుకునే బాధపడరు అన్నారు. ఇంతలో పెద్ద చప్పుడుతో టైర్ పంక్చర్. శివశివ, ఇల్లు చేరేటప్పటికి 4 అవుతుంది అంటూ కారు దిగి అటు ఇటు చూశాను. అదేమిటో, మా కారు మా హోదాకు తగినట్టుగా ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక పెద్ద గెస్ట్ హౌస్ ముందే టైరుకు మోక్షాన్ని ప్రసాదించింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాం. అంతా రంగురంగుల జెండాలు, స్వాగత తోరణాలు. మన కోసం కాదులే, వ్యవసాయ శాఖ వాళ్ళది పెద్ద సెమినార్ జరుగుతుందట, ప్రారంభోత్సవం చేసి మంత్రిగారు వెళ్ళిపోయారట, ఉపన్యాసాలు అవుతున్నాయి, 1:30కు భోజన విరామం. ఈ విషయాలన్నీ అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పాడు. హాల్లోకి వెళ్ళగానే రిసెప్షన్ వద్ద ఉన్న ఆయన మమ్మల్ని చూసి, ఈవేళ రిజర్వేషన్ లేని వాళ్లకు క్యాంటీన్ లేదు, చూస్తున్నారుగా ఎంత పెద్ద సెమినార్ జరుగుతుందో, 3 దాటితే కానీ ఎవరిని రానివ్వం అని చాలా అమర్యాదగా చెప్పాడు. నేను అస్సలు నోరు విప్పకుండానే, ఇంతలోకే లోపల నుంచి నుదుట విభూతి రేఖలు, చేతిలో హారతి పళ్ళెం పట్టుకుని ఒక ఆయన వచ్చి రిసెప్షన్ దగ్గర ఉన్న దేవుళ్లకు హారతి ఇస్తూ మమ్మల్ని చూసి ఆగమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. అక్కడున్న పనివాళ్ళు హారతి అద్దుకున్నాక మాకు కూడా చూపిస్తూ, ఎంతమందిమ్మా అని అడిగాడు. ఇద్దరమే అన్నాను. అయితే పర్వాలేదు, ఉండండి అని మాకు చెప్పి, రే లాన్లో 2 కుర్చీలేయరా అని అరిచాడు. ఆ క్షణంలో ఆయన కళ్ళకు మేము ఆది దంపతుల్లా కనిపించామో ఏమో మరి. ఎదురుగా పేరుకు తగినట్టుగా దర్జాలు అలకబోసే సుశాల నాగార్జున సాగరం, పచ్చటి పచ్చిక బయళ్ళు, డిసెంబర్ నెల 12 గంటల వేళ, వెన్నెల లాంటి ఎండ, 2 కుర్చీలు, మధ్యలో గుండ్రటి టేబుల్. ఆహా, నిజాం నవాబులా గారికి ఉన్న ఒకే ఒక భార్యలాగా ఫిల్లైపోతూ నేను, ఎదురుగా మా నవాబు గారు, పంచభక్ష పర్వాన్నాలతో కమ్మటి వేడివేడి భోజనం. అయ్యవారికి అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు పంపాడు సదరు విభూతి రేఖల మేనేజర్. మా భోజనాలు అయ్యేటప్పటికీ సెమినార్ వాళ్ళ లెక్చర్లు అయిపోయినట్టున్నాయి. బిలబిల్లాడుతూ లాన్స్ నిండిపోయాయి. వంటలు బాగున్నాయి అన్నట్లు వాళ్ళ కేసు చూసి నవ్వుతూ బయటకు వచ్చి తేరుకున్న మా కారుకి బయలుదేరాము. కారు ఎక్కగానే మా ఆయన, నీతో పదే పదే చెప్తూనే ఉంటా, పెద్దవాళ్లతో పరిహాసాలు ఆడవద్దని, వయసు రాగానే సరికాదు అన్నారు. మరి పిల్లలతో పరిహాసాలు ఆడొచ్చా, చంపుతారు అన్నాను. ఇద్దరం క్షేమంగా ఇల్లు చేరాక ఆ భోజనాన్ని కథలు కథలుగా వర్ణించి అందరికీ చెప్పాను. నమ్మిన వారు నమ్మారు, నమ్మని నా పిల్లలు, ఉత్త భోజనమేనా పాపం, మేనేజర్ నీకు చీర పెట్టలేదా అని వెక్కిరించారు. అలా అలా రోజులు గడిచిపోతున్నాయి. అత్తగారి గదిలోకి ఎప్పుడో కానీ వెళ్ళబుద్ధి అవడం లేదు.
ఆ గదిలో ఏనాటివో రెండు పెద్ద గోద్రేజ్ బీరువాలు. వాటిల్లోనే మా అత్తగారు తన ఆస్తిపాస్తులన్నీ దాచుకునేవారు. వాటి తాళాలు కూడా ఎక్కడ పెడతారో నాకు తెలిసేది కాదు. ఒకరోజు పొద్దున్నే లలితత్తయ్య గారు నన్ను పిలిచి, అమ్మాయి ఇదిగో అక్కయ్య బీరువా తాళాలు నీకు ఇమ్మంది, ముఖ్యమైన కాగితాలు ఉంటే చూసుకుని మిగతావి చింపేయమంది, పుస్తకాలు మాత్రం నాకు ఇవ్వమంది అని చెప్తూ తాళాలు నా చేతికి ఇచ్చారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బీరువాలు తెరిచి మొత్తం సామానంతా జంబుకానాల మీద రాసిపోసి కూలబడ్డాను. ఆవిడకు అదేమలవాటో అన్నీ మూటలు కట్టేవారు. ఎవరో ఒకళ్ళు పెట్టిన రవిక బట్టల్లో కట్టిన రంగురంగుల మూటలు, కొన్నింటికి 50 ఏళ్ళు మరికొన్నింటికి 10 ఏళ్ళు. మమ్మల్ని ఎవరిని ముట్టుకొనిచ్చేవారు కాదు. ఏ కాగితమైనా జాగ్రత్తగా దాచాలంటే ఆవిడ చేతికిచ్చి ఇది ముఖ్యమైనది, నాకు తప్ప ఎవ్వరికీ ఇవ్వకండి అని చెప్పామంటే ఇక ఆ కాగితం స్విస్ బ్యాంక్లో పడ్డట్టే. మళ్ళీ ఓనర్ వచ్చి అడగాల్సిందే. కాసేపు వాటి వంక చూస్తూ అలా ఉండిపోయాను. మీ అత్తగారేమన్నా ఆస్తులు మూటగట్టి దాచిందేమో, వెతుకుతున్నావా అన్న మాట వినిపించేసరికి తల ఎత్తి చూశాను ఎదురుగా మా వదిన. అంత అవకాశం ఆవిడకి ఎప్పుడు ఇచ్చాంలే వదిన, ఉన్నవన్నీ ఎప్పుడో లాక్కున్నాం కదా. ఆవిడ మెడలో ఉన్న గొలుసు దొంగాడు ఎత్తుకుపోయాడు, అన్నం తినే వెండి కంచం కోటమ్మ పుణ్యం కట్టుకుంది అన్నాను. అసలు ఆ కంచం పోయాక ఆవిడ 3 నెలలు కూడా లేరు. వాళ్ళ అమ్మ ఇచ్చిన కంచం పోవడం అపశకునం అని బాధపడ్డారు. కొత్తది కొంటానన్నా ఒప్పుకోలేదు, వద్దులే అనేశారు. మా 40 ఏళ్ల సహవాసంలో ఆవిడ దేన్ని గురించే బాధపడడం చూడలేదు, కానీ కంచం పోయాక మాత్రం దిగులు పడ్డట్టు అయ్యారు. మా వదిన మాటలు వినేటప్పటికీ అక్కడే ఉన్న మా చిన్నత్తగారికి రోషం వచ్చింది. ప్రతి వాళ్ళు అడగడమే ఏమున్నాయని ఏం పెట్టిందని, ఎప్పటికప్పుడు శిస్తులు లాగేసుకోకపోతే మీకు ఏదైనా వెళ్ళినట్టే కదా, చివరికి నీ పెళ్లిలో కూడా బంగారం పెట్టలేదని మాట పడాల్సి వచ్చింది. కట్నం వద్దో అని వాడు గోల పెడుతుంటే బంగారాలు ఎక్కడి నుంచి పెడుతుంది? 200 మంది చుట్టాలని అవనిగడ్డ నుంచి బెజవాడ చేర్చేందుకే మా దుంపదగింది అని ఆవిడ 40 ఏళ్ల వెనక్కు వెళ్ళి నిష్ఠూరాలాడారు. పని లేని వాళ్ళు ఏదో ఒకటి అడుగుతుంటారు, ఆవిడ మాకేం ఇచ్చారో పైనున్న వాడికి తెలుసు, పాలు అన్నం తినే ప్రతి వాడికి తెలుసు, మీరేం చిన్నబుచ్చుకోక్కర్లేదు, ఏనాడు మా మధ్య బంగారాలు ఆస్తిపాస్తుల విషయాలు రాలేదు అని కొంచెం కష్టపెట్టుకున్నట్టు మాట్లాడాను. ఈ లోపల మా ఆయనటు రావడంతో మా సంభాషణ ముగిసిపోయింది. మా వదిన వాళ్ళింటికి వెళ్ళిపోయింది. మేము మళ్ళీ మా పనిలో మడిపడ్డాం. ఒక్కొక్క మూటే విప్పడం మొదలుపెట్టాను. మొదట 20, లోపల ఒక సగం పోస్టు కార్డు మీద శిస్తు లెక్కలు అని రాసింది. అందులో 10 ఏళ్ల క్రితమే మేము అమ్మేసిన 8 ఎకరాల పొలం తాలూకు 50 సంవత్సరాల శిస్తు లెక్కలు ఉన్నాయి. మా వారి మేనమామలు తమ పొలాలతో పాటు మా పొలం కూడా సాగు చేయించి ఖర్చులు గోను ఏడాదికోసారి కొంత సొమ్ము ఆవిడకు పంపేవారు. ఏ ఏడాది లెక్క ఆ ఏడాదే, ఎప్పుడూ 700-800 మించలేదు. ఒక్క నా పెళ్ళైన సంవత్సరం మాత్రం 1000 రూపాయలు వచ్చిందట. సుశీలను గొలుసు చేయించుకోమని పూనా పంపాను అని అకౌంట్ బుక్లో రాసి ఉంది. ఆవిడ కోరుకున్నట్టుగా గొలుసు చేయించుకునుంటే నేను సుశీలను ఎందుకవుతాను? ఆ డబ్బుతో మేము అజంతా ఎల్లోరా మొదలైన ప్రదేశాలన్నీ తిరిగి ఈ ఊళ్ళో చేత బాగుండదు, మన ఊళ్ళో చేయించుకుంటాను అని ఉత్తరం రాశాను. ఆ లెక్కల పుస్తకాలన్నీ చించి పొగులు పెడుతుంటే నాకు సాయం చేసేందుకు మా అబ్బాయి కోడలు పక్కన చేరారు. ఆ మూట మా వాళ్ళకు చించుకోమని ఇచ్చేసి నేను ఇంకొకటి తీశాను. అందులో పిల్లల రిపోర్ట్లు అని రాసిన కార్డు ఉంది. 1వ క్లాస్ నుంచి వాళ్ళకు వచ్చిన మార్కుల ప్రోగ్రెస్ కార్డులు, సర్టిఫికేట్లు వగైరా వగైరాలు. ఇది మాది అని మావాడు లాగేసుకున్నాడు. నీవి నువ్వు దాచుకుని అక్కవి వేరే పెట్టు, ఈసారి వచ్చినప్పుడు ఇచ్చేద్దాం, ఇవన్నీ దాచడం ఇక నా వల్ల కాదు అన్నాను. ఓహో, అయితే ఇప్పుడు దాకా నువ్వే దాచావా తల్లి, ఎంత బాగా చెప్తావే, నువ్వు దాస్తానన్నా నిన్ను నమ్మే అమాయకులు ఎవ్వరూ ఇక్కడ లేరు అంటూ వాడు ఆ మూట పక్కన పెట్టుకుని ఇంకోటి నా ముందుకు దోశాడు. అది కాస్త పెద్దగా ఒక పాత చీర మూట, దాని నిండా రకరకాల పుస్తకాలు. ఎంత పాత పుస్తకాలో, ఇప్పుడు ఎక్కడా ప్రింట్ కూడా అవుతూ ఉండి ఉండవు. భగవద్గీత భాష్యాలు, కొన్ని ఉపనిషత్తులు, కొన్ని అష్టకాలు, స్తోత్రాలు,
మా గురువుగారు చిరంజీవి విజయమ్మను ఆశీర్వదిస్తూ రాసిన ఉత్తరాలు, వాళ్ళు కాశీలో విన్న ప్రవచనాల తాలూకు నోట్సులు వగేరా ఆ మూట వెంటనే లలిత అత్తయ్య గారు తీసుకున్నారు. ఇంకో మూటలో అకౌంట్లు, మా పెళ్లికైన ఖర్చులు, ఇంకా ఎవరో ఒడుగు ఖర్చులు, లక్షవృత్తులను అకౌంట్లు, అందులోని కాగితాలు ముక్కలై టబ్బుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక తర్వాతవి ఉత్తరాలు. మా ఆయన బొంబాయిలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళమ్మకు రాసిన నాలుగు ముక్కల కార్డులు, అన్నింటిలో ఒకటే విషయం, అవి కాకుండా వాళ్ళ అమ్మగారు రాసిన ఉత్తరాలు, నెల్లూరు అక్కయ్య రాసినవి, రెండు మూడు ఫోటోలు, అన్నింటి గుడ్ల సావిడి బ్యాక్గ్రౌండ్. మా ఇంట్లో పెద్ద తోట ఉండేది, కానీ ఫోటోల బ్యాక్గ్రౌండ్ మాత్రం గుడ్ల సావిడే. ఫోటోలు అట్టిపెట్టి మిగిలిన మూట మా వాడికి ఇచ్చేశాను. ఇలా కాగితాలు చించి చించి విసుగు వచ్చేసింది, కానీ మొదలుపెట్టిన పని పూర్తి చేయడం తప్పదు కదా. ఈసారి గులాబీ రంగు మూట ఉప్పి చూస్తే సుశీల దాచమన్న కాగితాలు అన్న కార్డు వచ్చింది. ఇలాంటివి మొత్తం మూడున్నాయి చూడు అని రాశారు. అమ్మా ఏం ఫైలింగ్ సిస్టమ్ రా అని ఆశ్చర్యపోతూ మిగిలిన రెండు కూడా వెతికి పట్టుకున్నా. ఒక దాంట్లో సబ్ హెడ్డింగ్ స్థలాల కాగితాలు అని. ఏమో ఏమన్నా అమ్మకుండా మారుమూల వదిలేశానేమో అని ఆశపడ్డాను. అబ్బే అన్నీ జిరాక్స్ కాపీలే. రెండో దాంట్లో మేము ఇల్లు కట్టినప్పుడు అయిన ఖర్చులు, సిమెంట్ లెక్కలు, మేస్త్రి పుస్తకాలు, వడ్రంగి ప్లంబర్ అకౌంట్లు, గృహప్రవేశం ఖర్చులు, చీరల వాడికి ఇచ్చిన డబ్బులు ఇవ్వవలసినవి వగైరా. ఇక మూడో దాంట్లో రసీదులు, కొన్ని కరెంటు, టెలిఫోను, వాటర్ బిల్లులు, ఎప్పుడెప్పుడో ఇన్సూరెన్స్ రసీదులు. మేము ఒక్క పాలసీ కూడా పండే వరకు కట్టలేదు. ఏ ఏజెంట్ పోరుపడలేకో ఇన్సూరెన్స్ తీసుకోవడం, 4-5 ఏళ్ళు కట్టి వదిలేయడం, దాంతో వాళ్ళు నోటీసులు ఇవ్వడం. ముందు బెదిరిస్తూ వచ్చిన నోటీసులు, తర్వాత మొత్తం కడితే పాలసీ రెన్యువల్ చేస్తామంటూ చెల్లించడాలు. అలా ఉన్న కాగితాలన్నింటినీ పరపరా చించిపోస్తూ ఉండగా పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన ఒక కాగితం సుమారు 5 ఏళ్ల క్రితంది నలిగి నలిగి దీనావస్థలో ప్రత్యక్షమైంది. దాన్ని కూడా చింపబోతుంటే ఉండమ్మా అని మా వాడు లాక్కున్నాడు. అది నేషనల్ సేవింగ్స్ స్కీమ్ సర్టిఫికేట్ అనుకుంటా. ఆ రోజుల్లో మార్చి ఆఖరిలో మా ఆడిటర్ గారు 10,000కో 15,000కో అర్జెంటుగా పోస్ట్ ఆఫీస్లో సర్టిఫికేట్ తీసుకోమని ఫోన్ చేసేవారు. అందువలన నేను కట్టవలసిన ట్యాక్స్ తగ్గుతుందట. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఆ డబ్బులు తీసేసుకోవచ్చు అని చెప్పేవారు. అలా ఒక 5-6 ఏళ్ల పాటు చేసినట్టున్నాను. కానీ అలా బలవంతంగా సేవ్ చేసిన మొత్తాన్ని 3 ఏళ్ళవగానే వడ్డీతో సహా ఏదో అర్జెంట్ అప్పు తీర్చేయడానికి తీసేసుకునేదాన్ని. ఏమూలా ఒక్క పైసా కూడా మిగిలినిచ్చేదాన్ని కాదు. నాకు చాలా మతిమరుపు అని అందరూ అంటారు, కానీ ఇలా మారుమూల దాచిన నిధులు మాత్రం ఎప్పుడూ గుర్తే కాబట్టి ఏదో పనికొచ్చే సర్టిఫికేట్ అయ్యే ఛాన్స్ లేదనుకున్నాను. ఇది కూడా పొలం కాగితాల్లాగా జిరాక్స్ అయి ఉంటుంది లేరా, ఒరిజినల్ అయ్యే ప్రశ్నే లేదు అని అన్నాను. పోనీలే చూద్దాం, చించడానికి అంత అర్జెంట్ ఏమిటి అని దాన్ని పక్కన పెట్టాడు. వీరు అంతా ఖాళీ చేసి అందులో ఉన్న చీరలు మా వాళ్ళు ఒక్కొక్కళ్ళకు 4-5 చొప్పున వేరువేరు కవర్లలో పెట్టి ఫోటోలు ఆల్బంలో దాచి నా పుస్తకాలు సర్దుకునేటప్పటికి రాత్రి 10 అయింది. అమ్మయ్యా అనుకుంటూ అందరం లేచాం. మర్నాడు పొద్దున మా ఆఫీస్ అకౌంటెంట్ రాజు పోస్ట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు. అమ్మా అసలు వడ్డీ కలిపి 100,000 పై చిలుకు అవుతుందటమ్మా, క్యాష్ ఇవ్వరంట, ట్యాక్సులు మినహాయించుకుని చెక్ ఇస్తారంటమ్మా, మీరు సంతకాలు చేయాలట, ఇంటికి వస్తున్నా అన్నాడు. నాకు కళ్ళు తిరిగిపోయాయి. ట్యాక్సులు పోను, చేతికి వచ్చిన చెక్కు చూస్తుంటే నాకు ఎక్కడి నుంచో దూరంగా సన్నాయి మేళం మధ్య నుంచి శ్రీమతి సోమరాజు విజయలక్ష్మ గారు తమ కుమారుని వివాహ సందర్భంలో కోడల్ని ఆశీర్వదించి పట్టుచీరలు, పట్టురవికలు, సర్వాభరణాల నిమిత్తం 1,27,000 రూపాయలు అని వినిపించింది.